ఇది ఈ మాటకి కొంచెం షాక్ అవుతారు మీరు, చూద్దాం. సామెతల గ్రంథం 23:20 రాక్షరసము త్రాగు వారితోనైనను మాంసము హెచ్చుగా తిని వారితోనైనను ఏం చేయకము. ఎందుకు ఈ విషయాన్ని చెప్పాడు తెలుసండి? మనిషికి చాలా రోగాలు ఈ నీచు పదార్థాల వల్లే. మరలా మీరు అర్థం పొరపాటు పడవద్దు, నేను నీచు మానమనట్లే, అన్నిటినీ కవర్ చేయాలి. అందుకే మీకు ఉదాహరణ ఒక మాట చెప్పాను, స్కూల్లో ఒక విద్యార్థి, నేను హిందీ ఒకటి చదువుతాను, మిగతా ఏం చదవనంటే కుదురుతుందా? లేదు, చిన్నప్పటి నుండి నేను చదివే చదువు తెలుగే వచ్చి నాకు, కాబట్టి తెలుగే నాకు ఇవ్వండి, ఇంకా మిగతా ఆరు సబ్జెక్టు నాకు వద్దంటే కుదురుతుందా? అవన్నీ చదివితే చదువు ఎలా వస్తుందో, దేవుడిచ్చిన ప్రతి ఆహారాన్ని తింటే ఆరోగ్యం కూడా అలాగే వస్తుంది. చూడండి, మరలా చదువుతున్నాను అర్థమవడం కోసం. ద్రాక్షారసము త్రాగి వారితోనైనను మాంసము హెచ్చుగా తినివారితోనైనను సహవాసము చెయ్యకూడదు అంటున్నాడు. మాంసం హెచ్చుగా అంటే ఏంటి? ఎక్కువగా, బాగా ఎక్కువగా. అక్కడ పదం చూడండి, మాంసం తినివారితో స్నేహం చేయదనిలే. మాంసం హెచ్చుగా అంటే మిగతా ఎన్ని వదిలేసి మాంసాన్ని ప్రేమించేవారితో సాంగత్యము తగ్గించాలి అంటున్నాడు. ఎందుకంటే మాంసం వల్ల ప్రమాదం ఒకటి చెప్తుంది చూడండి. మాంసంలో ఎక్కువ ఏ పదార్థం ఉంటుంది? కొవ్వు పదార్థం. అందులో ఉపయోగపడేవి కూడా ఉన్నాయా లేవా? హెచ్చుగా తింటే ఏమన్నాడు? తప్పు అన్నాడు. ఎందుకు తప్పు అన్నాడు తెలుసండి? మాంసంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. మన గుండె ఇలా కొట్టుకుంటుంది, మన గుండె, ఆ గుండెకు నాళాలు ఉంటాయి, రక్తనాళాలు అంటే చిన్న చిన్న గొట్టాల కింద ఉంటాయి, వాటిలో నుండి రక్తము వెళ్తూ ఉంటుంది. ఏది అవయవానికి కావాలంటే అవయవానికి, మోకాళ్ళకు, కాళ్ళకు, చేతులకు, తలకు రక్తము సప్లై అవుతూ వెళ్తుంది, రక్తము ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే మనం ఈ మాంసాహారాలు ఎక్కువగా అతిగా తినడం వల్ల ఏమవుతుందంటే, ఆ గొట్టాలు ఉంటాయి చూసారా, ఆ గొట్టాల్లో అడ్డుగా కొవ్వు ఉంటుంది, కొవ్వు అడ్డుపడిపోతుంది. ఎప్పుడైతే ఆ కొవ్వు అడ్డుపడిపోతుందో రక్తం వెళ్తుందా? వెళ్లకుండా రక్తం ఆగిపోతుంది, గుండె లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకోవాల్సిన గుండె స్టక్ అయిపోతుంది, అప్పుడే హార్ట్ అటాక్ వస్తుంది. ఈ రోజుల్లో యవ్వనస్తులకు ఎక్కువ హార్ట్ అటాక్స్. ఏమవుతుంది ఆ కొవ్వు వల్ల? ఏమైంది అక్కడ రక్తము వెళ్ళలేదు, ఆ రక్తం గుండెకి వెళ్ళాలి, కానీ అది కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోయింది, చెడు రక్తం పెరిగిపోయింది, రక్తం వెళ్లకుండా ఆపేసింది. ఆ గుండెకు రక్తం చేరలేని కారణంగా గుండె ఆగిపోయింది, ఊపిరి వెడలిపోయింది. మన ఊపుల్లో వెనకాల ఒక యవనస్తుడు అంటే 20 సంవత్సరాల యవనస్తుడు, స్నానం చేస్తూ చేస్తూ, వివాహం కూడా కాలేదు, స్నానం చేస్తూ చేస్తూ స్పాట్ డెడ్ కింద పడి ఒక యవనస్తుడు. వృద్ధుడు అనుకోవడానికి కూడా అవకాశము, పెద్దవాడు అనుకోవడానికి కూడా అవకాశము, యవనస్తుడు. నిన్న ఒక వ్యక్తి ఒక విషయం చెప్పారు, ఒక వ్యక్తి పొలములో పనిచేయటానికి ఒంగుని స్పాట్ డెడ్ అంట. రీజన్స్ ఏంటంటారు? మాంసమని కాదు, సరైన బలము లేకపోవడమే కారణం, గుండె బలహీనమైపోవడమే, మనిషికి తగ్గ శక్తి లేకపోవడమే. ఈ శక్తి అన్నీ కూడా దేని వల్ల వస్తాయి? దేవుడిచ్చిన మాంసాహారాల వల్ల, కూరగాయల వల్ల, ఆకుకూరల వల్ల, ఫలముల వల్ల. మన 100 రూపాయలు పెట్టుకుని మంచి బర్గర్ను లేదా పిజ్జాను కొనుక్కుంటాం, కానీ ఎప్పుడైనా దానిమ్మకాయని కొనుక్కుని తింటామా? ఈ రోజుల్లో దానిమ్మకాయే అందరికి అమ్మ అయిపోయింది. అందరికి అమ్మ ఎవరు? రేట్ ఎంతో తెలుసండి, 1.50 రూపాయలు. అందరూ ఇప్పుడు దాని మీద పడ్డారు. ఇప్పుడు అర్థమైంది అందరికీ జీవితం ఏంటి, ఏంటి ఆరోగ్యం అంటే ఏంటి అని. ఇంతకాలం బాబు చికెన్ దొరికితే చాలు, ఇంకో చేపడు వస్తే చాలు అనుకున్నారు, కానీ ఇక మీదట అది కుదరట్లే, డాక్టర్లు కూడా దాన్ని అంగీకరించట్లేదు. ఈ రోజు నుండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, చాలామంది దానిమ్మకాయలు, ఫ్రూట్స్ ఇలాంటివన్నీ తింటున్నారు. కాబట్టి మనం ఏం తినాలి ఆరోగ్యం కొరకు? ఏం తినాలి? ఫ్రూట్స్, కూరగాయలు, ఆకుకూరలు, చేపలు, మాంసం, ఇవన్నీ ఇంకా మన ఫ్రెండ్సే కదా. అది మనం తిండి మారితే మన ఆరోగ్యం కూడా మారుతుంది, తప్పకుండా మారుతుంది. ఎందుకంటే ఆరోగ్యం కలిగినటువంటి ఆహారాన్ని ఎవరిచ్చారు? దేవుడు. తెలుసు, నా బిడ్డల యొక్క శరీర అవయవాలు బలహీనమైపోతాయి, కాబట్టి నేను ఆ బలాన్ని ఎందులో పెట్టాలి? వాళ్ళ తినే తిండిలో
పట్టాలని కూరగాయలు పెట్టాడు, ఆకుకూరలు పెట్టాడు, పూల రకాలుగా పెట్టాడు.